హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ బాయ్స్ కిచెన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి, ఇంకా బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. మీరందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదాల సిరీస్లో ఇది మన ఫోర్త్ వీడియో. ముందు వీడియోస్ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదా మీ టాప్ రైట్లో కనిపించి ఐ బటన్ పైన క్లిక్ చేయండి. ఈరోజు మనము అటుకుల రవా కేసరి చేద్దాం. ఇది ఎక్కువగా ఉడిపి ప్రాంతంలో శ్రీకృష్ణుడికి నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు. ఇది మామూలు రవా కేసరి కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అటుకులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ అటుకుల రవా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ మందంగా ఉన్న అటుకులు తీసుకొని క్రిస్పీగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు ఎప్పుడైనా మందంగా ఉన్నవే తీసుకోవాలి. సన్నని అటుకులు తీసుకోవడం వల్ల అది పిండిలాగా వస్తుంది. ఇప్పుడు వేయించుకున్న అటుకుల్ని చల్లారిన తర్వాత మిక్సర్లో వేసి రవ్వలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం అటుకులు తీసుకున్న కప్తో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో అటుకుల రవ్వని వేసుకొని ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను 3/4 షుగర్ యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ బట్టి మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు ఇది చిక్కబడుతుండగా ఇందులో ఇలాచీ పౌడర్ మరియు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంత ఎంతో రుచికరమైన అటుకుల రవా కేసరి రెడీ మీరు ట్రై చేయండి ఈ కృష్ణాష్టమికి శ్రీకృష్ణుడికి ఈ అటుకుల రవా కేసరిని నైవేద్యంగా పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి